ఏమామీ అన్నట హామీ ఇస్తున్నాము ప్రధానమంత్రి గారు ఇచ్చిండ్రు ఎవడెవడైతే అవినీతి చేసిండో బొక్కలేస్తామని చెప్పిండు హామీ ఇచ్చిండు కదా గ్యారెంటీ అన్నాడు ఆయన ఇంకేమామీ ఇవ్వాలి కేటీఆర్కి చెల్లెతోడి పాటి ఆయన కూడా పోయే షోక్ ఉందా ఇంకేమామీ ఇవ్వాలి గ్యారెంటీ అన్నాడు ఆయన చూడండి ఒక చార్జ్షీట్లు అందులో చదివినందుకు ఇన్వాల్వ్మెంట్ కనబడుతూ ఉంది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది బలంగా పోతుందేమో లోపలికి ఆమె పోయేటప్పుడు నేను ఒక్కదాని పోని అందరు తీసుకుపోతా అన్నదంట అయ్యని అన్నని బావని ఇంకోటి ఏమవుతాడు ఏదో అవుతాడు నలుగురు ముగ్గురు నలుగురు తీసుకొని పోతుంది అన్నదట మరి ఆమెని అన్నదట ఇక నేనేం చెప్తా దానికి నరేంద్ర మోడీ గారు మేరీ గ్యారెంటీ అని ఛాతి గుద్దుకొని చెప్పిండు అవినీతి చేసినోడల్లా వాళ్ళ మీద కారువాయి కరింగే అని అన్నాడు మీరందరికీ ఎందుకంటే కవిత మీద అంత కోపం ఎందుకు మీకు మీకేమన్నా మోసం చేసిందా మీకు ప్లాట్లు ఇవ్వలేదా మీకు ప్లాట్లు ఇస్తాను ఇవ్వలే 10 సార్లు ఇస్తానని ఇవ్వలే కేసీఆర్ ఖమ్మంలో కూడా అన్నాడు 3 నెలల కింద అదే ఆ కోపము ఏంది మీ కోపం ఏంది కవిత మీద రఘునందన్ రావు ప్రెస్ మీట్ నేను ఇన్నా నిన్న ప్రెస్ మీట్ నేను ఇన్నా ఏం తప్ప మాట్లాడలేదు ప్రెస్ మీట్ నేను ఇన్నా కదా చిట్ చాట్ కిట్ క్యాట్ ఇవన్నీ చాక్లెట్లు అండి కిట్ క్యాట్ కిట్ క్యాట్ నాకు తెలియదు ఆ కిట్ క్యాట్ అంటున్నారు మీరే నేను ప్రకాశాన్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా ఇగో మాకు ఒక నియోజకవర్గం ఉంది నాయన మాకు నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలో 7 స్థానాలలో కూడా బీజేపీని గెలిపిస్తాం ఆల్ 7 అసెంబ్లీస్ వీ విల్ స్వీప్ ఇన్ ఇందూరు పార్లమెంట్ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ లెట్ మీ డెలివర్ మై రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ బి హ్యాపీ ఇఫ్ ఐఎమ్ గివింగ్ మోర్ టైమ్ టు మై కాన్స్టిట్యుయెన్సీ సోదరుల మధ్యలో ఎందుకే పంచాయతీ పెడతారు మీరు చెప్పండి ఏం గ్యాప్ ఇవ్వలే బ్రహ్మాండంగా ఉన్నాం ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అది ఒక మేబీ స్లిప్ ఆఫ్ టంగ్ మెసేజ్ ఇవ్వాల్సింది మా నియోజకవర్గ ప్రజలకు కానీ కవిత నా నియోజకవర్గం నుంచి వస్తుంది కాబట్టి స్లిప్ ఆఫ్ టంగ్ని క్లారిఫై చేసినాం అంతే తప్ప గ్యాప్ పెరగటం తగ్గటం ఏమి ఉండదు